డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు మనం ఈ ప్రశ్నను సాధిద్దాము. ఎన్ ఒక సహజ సంఖ్య, ఐ 6 to the power of n సంఖ్య సున్నాతో అంతమగునో కాదో సరి చూడండి. ఇక్కడ మనం గమనిస్తే 6 to the power of n, ఆరుని మనము 2 × 3 రాసుకోవచ్చు. ఆరు యొక్క కారణాంకాలు 2, 3 అవుతుంది. కాబట్టి 2 × 3 power n. ఘాతాంక న్యాయం ప్రకారము 2 × 3 అంటే a^b whole power m = a^m × b^m రాసుకోవచ్చు. కాబట్టి 2 to the power of n × 3 to the power of n మనం రాసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినప్పుడు సహజ సంఖ్య n ఏ విలువకైనా 6 to the power of n యొక్క ప్రధాన కారణాంక లబ్దాల్లో అక్కడ 5 కారణాంకముగా లేదు. ఒకవేళ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 5 10 అవుతానేది, అప్పుడు 1 స్థానంలో మనము 0 ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కారణాంకముగా 5 లేదు. 6 సంఖ్య 1 స్థానంలో 0 లేదా 5 ఉండదు. దేర్ఫోర్ 6 సంఖ్య 0తో అంతము కాదు. పిల్లలు, అర్థమైందనుకుంటాను.